Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కుప్పం కోట కూలుతుందా? మరో ఎన్నికల సమరానికి సన్నద్ధం. ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలతో పాటుగా ఖాళీ అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పొరేషన్తో పాటుగా 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నెల్లూరు కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మున్సిపాలిటీలలో వచ్చే నెల 7 లేదా 8వ తేదీలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో వివిధ కారణాలతో 4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 32 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్తో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివేడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలలో తాజాగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. జడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచి చనిపోయిన కారంపూడి, లింగాల, కొలిమిగుండ్ల స్థానాలతో పాటు పోలింగ్ జరగక ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన కారణంగా ఎన్నిక నిలిచిన మరో 11 మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈ నెల 25-26 తేదీలలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలాఖరులోగానే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన 7 నగరపాలక సంస్థల పరిధిలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 డివిజన్లకు, మరో 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 14 వార్డులకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగానే ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తాజాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల కమిషనర్లు కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అన్నింటికీ కలిపి ఒకేరోజు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు జరిగే తేదీకి ఒకరోజు ముందు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, ఆ తర్వాత రోజు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ మరుసటి రోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఈ ఎన్నికలలో కుప్పం మున్సిపాలిటీ ఈసారి అందరినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ వరుసగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ఆధిక్యత సాధించింది. ఇక కుప్పం మున్సిపాలిటీపైన వైసీపీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బద్వేలు ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 30వ తేదీ తరువాత కుప్పం పైన ఫోకస్ చేయనున్నారు. చంద్రబాబు ఇలాకాలో మున్సిపాలిటీ గెలుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లవుతుందని వైసీపీ భావిస్తోంది. దీంతో ఈసారి జరిగే ఎన్నికలలో కుప్పం ఎన్నిక కీలకంగా మారనుంది.